హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి చల్లబోయిన వాళ్ళు. ఈరోజు వీడియోలో అయితే నేను హల్వా చేస్తున్నానండి, బందర్ హల్వా బెల్లంతో చేస్తున్నాను. నేను అంతకుముందు ఒకసారి చేశాను, నేను షుగర్తో చేశాను అనమాట, పంచదారతో చేశాను బెల్లం హల్వా. అప్పుడు అది ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ టైం చేశాను కానీ నాకు సరిగా రాలేదు, అటర్ఫ్లాప్ అయిపోయింది. ఇదైతే మళ్ళీ రెండోసారి నేను చేయడం అయితే బెల్లంతో చేశాను. నాకు దానికంటే ఇదే బాగా నచ్చింది అనమాట. పంచదారతో పోలిస్తే బెల్లంది బాగుంది అనిపించింది నాకైతే. కొంచెమే చేశాను, మనం ఎప్పుడైనా సరే కొంచెం చేస్తే కొంచెమే సెట్ అవుతుంది, ఎక్కువ చేసినప్పుడేమో పాడైపోతుంది అనమాట, సెట్ అవ్వదు అనమాట. నేను మామూలుగా అంటే అసలు ఎలా వస్తుందో ఏంటని చెప్పేసి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అనమాట, ఎప్పుడూ చేయలేదు హల్వా నేను అసలు ఇంట్లో కానీ ఎక్కడ అమ్మ అక్కలు కూడా ఎప్పుడు చేయలేదు. అందుకనే నేను ఒకసారి ట్రై చేశాను, అందుకనే కొంచెమే వేసి ట్రై చేశాను అనమాట, ఎలా వస్తుందో ఏంటో. మళ్ళీ ఎక్కువ చేస్తే పాడైపోతుంది, పాడేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి కొంచెం అయితేనే చేశాను నేను. బెల్లం అయితే ఒక కప్పు తీసుకున్నాను, బెల్లము ఇది కూడా ఇదైతే అర కప్పు తీసుకున్నాను అనమాట. ఇది ఏంటిది, కార్న్ఫ్లోర్ తీసుకున్నాను, కార్న్ఫ్లోర్ వాటర్ వేసి కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను. బెల్లం ఏమో ఒక కప్పు, కడాయి పెట్టుకున్నాను నేను, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో వేసుకున్నాను అనమాట బెల్లము. అంతకుముందు చేసింది అయితే నేను పంచదారతో చేశాను, అది పాకం పట్టలేదు, నార్మల్గా చేసేసాను, జస్ట్ కొంచెం అది మరిగాక వేసేసాను అనమాట. నాకు తెలీదు, అంటే వీడియోస్ చూసుకోవచ్చు, జస్ట్ ఏంటంటే నాకు ఓన్గా చేయాలి అని చెప్పేసి అలా ట్రై చేస్తాను అనమాట. నేను వీడియోస్ ఎక్కువగా చూసి చేయను వంటలు ఏమీని, నాకు సొంతంగానే చేసి చేస్తాను. అలా చూసి చేయడం వల్ల ఏంటంటే మనకు రావు, వస్తాయి కొన్ని వస్తాయి, ఏంటంటే అలాగే అది ఉంది కదా అని చెప్పేసి అది చూస్తాం తప్ప ఓన్గా చేసింది అయితే మనకి గుర్తుండిపోతుంది కదా. అందుకని నేను అలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. అందుకనే స్వయంగా నేనే చేస్తున్నాను. బెల్లం అయితే ఇలాగ పాకం పెట్టేసుకున్నాను నేను, మొత్తం మరిగిపోయి ఇలా మనకి బుడగలు వస్తున్నాయి చూసారా, అలాగ వచ్చే వరకు మరగపెట్టుకున్నాను. అంటే పాకం కొంచెం మనకి జిగురుగా అంటుకున్న అంతవరకు నేను చేశాను, ఇంకా పాకం పెట్టుకోవచ్చు. నేనైతే మళ్ళీ అంటే కొంచెం చేసి చూస్తున్నాను అనమాట, తర్వాత చేసుకోవచ్చు అని చెప్పేసి. మామూలుగా అయితే నేను జిగురు వచ్చే వరకు అయితే ఉంచుకున్నాను పాకము. ఉంచుకున్న తర్వాత ఈ కలిపి పెట్టుకున్న పౌడర్ అయితే నేను వేసేసుకున్నాను. అది వేసేసుకున్న తర్వాత ఇలా అయితే మనం కలిపెట్టుకుంటూ ఉండాలి కదా, గరిటతో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. అక్కడికే నేను దాన్ని పక్కన పెట్టేసి వేరే పని ఏదో చూస్తున్నాను. ఇలాగ కొంచెము అంటుతుంది అనమాట. మళ్ళీ నెయ్యి వేసేసాను, ఈలోపు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కూడా మనము కొంచెం ఎక్కువ వేసుకోవాలి, నేను తక్కువ వాడుతూ ఉంటాను నెయ్యి. నెయ్యి అయితే వేసేసుకొని మనము బాగా పెట్టుకోవాలి. మేము మొన్ననే బందర్ హల్వా తెచ్చుకున్నాము. ఇక్కడ బందర్లో హల్వా ఫేమస్ కదా అంటారు కదా, ఎప్పుడు అంటే విన్నాం తప్ప ఎప్పుడు తినలేదు. అయితే మేము ఉండేది ఆ చోటే ఉంటున్నాము, తెచ్చుకున్నాం అనమాట, హల్వా తెచ్చుకున్నాము, బెల్లంతో చేసిన హల్వా అనమాట. చాలా బాగుంది మొత్తం, ఇంకా అదంతా నెయ్యితోనే మొత్తం ఇంకా వాటర్ లాగా ఉన్నట్టు కరిగిపోతుంది, పైన అంతా మనకి వాటర్ లాగా తగిలిపోతుంది అనమాట నెయ్యి ఎక్కువ వేసేసి చేశారు. చాలా బాగుంది హల్వా, బందర్ హల్వా ఎప్పుడు తినలేదు నేను, ఇదే తినడం అనమాట. అయితే చూసి నేను చాలా బాగుంది మళ్ళీ తెమ్మని కూడా అడిగాను, మా వారిని తీసుకొస్తానన్నారు. తర్వాత ఇంకా ఈలోపు నేను చేశాను అనమాట. ఈలోపు అసలు ఏంటి బెల్లంతోనే కదా చేసింది అని చెప్పేసి ఎలా వస్తుందో అని చెప్పేసి ఒకసారి అయితే ట్రై చేశాను. కానీ నిజంగా కొంచెం చేశాను కదా సెట్ అయ్యింది, బాగా చాలా అంటే చాలా బాగా వచ్చింది, సక్సెస్ఫుల్గా హల్వా అయితే చాలా బాగా వచ్చింది నిజంగాను. ఈసారి మళ్ళీ చేసినప్పుడు పర్ఫెక్ట్గా అయితే ఇప్పుడు అయితే చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది ఇంకా పర్ఫెక్ట్గా. ఇంకా ఇలా రెడీ అయిపోయింది. నేను అందులో కాజు ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అందులో వేసేసుకున్నాను, నెయ్యి అయితే బాగా వేసుకుని ఇంకా గిన్నెలో అయితే నేను కొంచెం నెయ్యి అయితే రాసుకొని దాంట్లో వేసేసుకుని నేను స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను అనమాట, ఇంకా అలాగా ఒత్తేసుకుంటున్నాను. వేడివేడిగా కూడా చాలా బాగుంది. మేము ఇక్కడ తెచ్చింది కూడా ఫ్రెష్గా అనమాట, వేడివేడిగా ఇస్తారు మాకు హల్వా, ఇక్కడ తెచ్చుకుంటే వేడివేడిగా ఇస్తారు, చాలా బాగుంటుంది. నేను తినేటప్పుడు కూడా అలాగే అనిపించింది అనమాట, వేడివేడిగా చాలా బాగుంది. ఒకసారి ఎవరైనా తెలియలేని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది,
హల్వా అయితే మాత్రం చాలా బాగా వచ్చింది, నాకు నచ్చింది. పంచదారతో కంటే బెల్లంతో బాగా నచ్చింది హల్వా. ఇంకా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలు అప్పుడప్పుడు పెడుతున్నాను, రోజు పెట్టట్లేదు.